అంటే 57 కదా, 56 అయితే ఒక ఆయన డిశ్చార్జ్ అయ్యిండు, అంతే కదా 58 ఉంది మీరు ఇప్పుడు. అదే అదే చెప్పేద్దాం కదా, ఈ కరోనా వ్యాధికి సంబంధించి మన రాష్ట్రంలో ఇప్పటి వరకు పాజిటివ్ వచ్చిన వాళ్ళ సంఖ్య 59. ఇందులో ఒక వ్యక్తి క్యూర్ అయి వెళ్ళిపోయిండు. ప్రస్తుతానికి 58 మంది మన దగ్గర అండర్ ట్రీట్మెంట్లో ఉన్నారు. వీళ్ళు కాకుండా మరొక 20,000 మంది హోమ్ క్వారంటైన్ కానీ మన ప్రభుత్వం ఏర్పాటు చేసిన వసతులలో కానీ జిల్లాలలో కానీ మన సర్వేలెన్స్లో మన పర్యవేక్షణలో ఉన్నారు. సో వీళ్ళ గురించి అన్ని జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నాం. వీళ్ళ ఒక్కరోజే 10 పాజిటివ్ కేసులు వచ్చినాయి ఈ సింగిల్ డే. అంటే ఇక్కడ ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నేను ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా, చాలా మంచి సహకారాన్ని అందిస్తూ ఉన్నారు. ఒకవేళ ఇది కనుక మనం చేసి ఉండకపోతే ఇంకా భయంకరంగా చాలా విస్ఫోటనంగా పరిస్థితుండే, చాలా చాలా మన అందరి బతుకులు కూడా ప్రమాదంలో పడేవి. అంటే ఈ లాక్డౌన్ చేసి నైట్ కర్ఫ్యూ పెట్టి ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ కూడా ఇలా 10 కేసులు వచ్చినాయంటే కొంచెం పరిస్థితిని దయచేసి ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇంకా కూడా ఎక్కువ డిసిప్లిన్ పాటించాలి. దీంట్లో ఉన్న సమస్యల్లో ఏంటంటే, దయచేసి ఇది సింపుల్ ఇష్యూ, ఎంత భయంకరమైన వ్యాధి అర్థం చేసుకుంటే అంత సింపుల్. ఏంటంటే ప్రపంచంలో ఇప్పటి వరకు ఈ వ్యాధికి మందు లేదు, ఎక్కడ కూడా దీనికి డ్రగ్ లేదు. కరెక్ట్ ఇట్లా పాయింటెడ్గా ఈ ఫలాన్ని మందు వేస్తే క్యూర్ అవుతుంది అనేటువంటి డ్రగ్ లేదు. అది పెద్ద బలహీనత, యావత్ ప్రపంచం ఎదుర్కొంటున్న బలహీనత. అదేవిధంగా మరి ఉన్న మంది ఏంది ఈ వ్యాధి అంటే, దీని వ్యాప్తిని నిరోధించడమే పెద్ద మందు. దీని వ్యాప్తిని అమెరికాలో ఒక న్యూయార్క్ అనే స్టేట్లో 11,000 వెంటిలేటర్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. అంత అంత పెద్ద ధనిక దేశంలో ఒక న్యూయార్క్ రాష్ట్రంలో 11,000 వెంటిలేటర్లు ఉన్నాయి. ఒక న్యూయార్క్ సిటీలోనే 3,000 ఉన్నాయి. కానీ ఈరోజు అక్కడ వ్యాప్తి చెందిన దాన్ని బట్టి 10,000 వెంటిలేటర్లు కావాలి. అంటే అమెరికా లాంటి దేశమే ఈరోజు ఆగమాగమైపోయే పరిస్థితిలో ఉంది. అంటే అన్ని వసతులు, అంత స్ట్రెంగ్త్, అంత ధనం, అంత పవర్ ఉన్నటువంటి దేశం. కాబట్టి మనకు మన చేతిలో ఉన్న ఏకైక ఆయుధం సోషల్ డిస్టెన్సింగ్, అంటే గుంపులు గుమికూడకపోవడం, ఇష్టం వచ్చినట్టు వీధిలోకి రాకపోవడం, స్వయం నియంత్రణ పాటించడం, పారిశుద్ధ్యాన్ని పాటించడం తప్ప మనకు గత్యంతరం లేదు. ఒక అసెస్మెంట్ ప్రకారం జాన్ హాప్కిన్స్ అని, వరల్డోమీటర్ అని, చాలా చాలా డబ్ల్యూహెచ్ఓ అని చాలా చెప్తా ఉన్నారు, అనేక వాళ్ళు చెప్తా ఉన్నారు అబ్జర్వర్స్. అమెరికా స్థాయిలో, చైనా స్థాయిలో, స్పెయిన్ స్థాయిలో, ఇటలీ స్థాయిలో, ఇండియాలో వస్తే 20 కోట్ల మంది జబ్బు బారిన పడతారని చెప్తా ఉన్నారు. అంటే అంత పెద్ద బిగ్ డేంజర్ దీంతో జరిగే ఆస్కారం ఉంటుంది. దాంట్లో మనం ఇవ్వలమని ఉండొచ్చు, అలాని వాళ్ళని లేదు. దీనికి అధికారులు అతీతం కాదు, మంత్రులు అతీతం కాదు, ముఖ్యమంత్రులు కాదు, ప్రధానమంత్రులు కాదు, ఎనీ వన్ కెన్ ఫాల్. కాబట్టి దయచేసి ప్రజలకు మళ్ళీ ఒకసారి నేను రెండు చేతులు జోడించి దండం పెట్టి చెప్తా ఉన్నా, మన యొక్క మన ఇంకేం లేదు ఈ ఆపత్కాల సమయంలో, ఈ విపత్తు సందర్భంలో దయచేసి అతి ఎక్కువ జాగ్రత్త పాటించడం, ఇళ్లలోకి రాకుండా ఉండడం, ఈ గుంపులు గుంపులుగా జరిగిరకపోవడం, ఏమైతుందిలే అనే నిర్లక్ష్యం పనికిరాదు. ఇది అటువంటి సందర్భం కాదు. కాబట్టి దయచేసి దాన్ని పాటించాల్సిందే తప్పదు మనకు. అయితే మనం సిద్ధంగా ఉన్నాం, ధైర్యం కోల్పోయి లేము, చాలా సీరియస్గానే సిద్ధంగా ఉన్నాం.
100% పూర్తి స్థాయి ప్రిపేర్డ్గా ఉన్నాం. ఉదయం నేను ప్రైమ్ మినిస్టర్ గారు చాలాసేపు మాట్లాడినాను, వారు కూడా అన్ని రకాలుగా రౌండ్ ద క్లాక్ అందుబాటులో ఉంటారు. చంద్రశేఖర్ గారు ఏ టైంలో ఏ సహకారానికైనా 100% ఐఎమ్ విత్ యూ, డోంట్ గో బ్యాక్. బాగా ఫైట్ చేస్తున్నారు, బాగా చేస్తున్నారు, ఇంకా బట్టి గట్టిగా చేయండి మీద ఉంది అని చెప్పి వారు కూడా చెప్పినారు. వారికి ధన్యవాదాలు. అయితే ఇప్పటికిప్పుడు ప్రపంచం మొత్తం అవలంబించబడుతున్న పద్ధతి ఈ దీని సిస్టంలో దీని ఇన్ఫెక్షన్ ఈ పద్ధతిలో ఉంటుంది. ఈ సిస్టంలో ఇప్పుడు వరల్డ్ అంతా కూడా దీన్ని క్యూర్ చేస్తూ ఉంది. అంటే ఈ జబ్బు బారిన పడ్డ వాళ్ళను ట్రీట్ చేసే విధానం ఏంది, వరల్డ్ వైడ్ అవలంబించబడుతున్న సిస్టమ్ ఇది, మన సొంత కవిత్వం కాదు. దీనిలో ఏం చేస్తారంటే ఈ మొదటిదేమో ఇది 80.9% మైల్డ్, అంటే తీవ్రమైన ప్రమాదం రాదు, వీళ్ళు బతికేదానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. ఈ 13.8% ఏమో సివియర్, కొద్దిగా హెచ్చు స్థాయిలో ఉంటుంది, జబ్బు తీవ్రత ఎక్కువ ఉంటుంది. అట్లనే 4.7% ఏమో క్రిటికల్ అవుతారు. క్రిటికల్ అంటే ఐసీయూలో పెట్టాలి, వెంటిలేటర్ పెట్టాలి, ఆక్సిజన్ పెట్టాలా, క్రిటికల్ అవుతారు. ఈ జబ్బు అనాలిసిస్ ఈ విధంగా ఉంది. ఇప్పుడు ఇప్పటికీ ప్రపంచంలో గత 2-3 నెలలుగా ప్రపంచాన్ని బట్టి పిలుస్తున్నప్పుడు ప్రపంచం అంతా కూడా జరుపుతున్నటువంటి విధానం. దీనిలో ఏం చేస్తున్నారు, ఎక్కువ సంఖ్య పెరిగి ప్రబలిపోతే ఏం చేస్తున్నారంటే 80.9 ఏమో వాళ్ళ వాళ్ళ ఇళ్ళ దగ్గర పెట్టి ట్రీట్మెంట్ ఇస్తూ ఉన్నారు, మెడిసిన్ మంచి చెడ్డ ఏమేమి అలాంటి ఇస్తాం. ఈ ఇద్దరిని మాత్రం హాస్పిటల్లో పెడతా ఉన్నారు. ఈ రెండు కేటగిరీలు అంటే 13.8% ఒకటి, 4.7% ఒకటి. ఈ 4.7% ఏమో క్రిటికల్ కేరు, 13.8% ఏమో ఐసోలేషన్ వార్డ్స్ అంటే పూర్తి స్థాయి వైద్య పర్యవేక్షణలో ఆసుపత్రులలో పెడుతున్నారు. దీనికి మనం ఎంతవరకు సన్నద్ధంగా ఉండాలి ఒకవేళ ఇది ప్రబలితే అని నిన్న మొన్న నేను నిన్న పూర్తిగా హెల్త్ మినిస్టర్ గారు, నేను, హెల్త్ సెక్రటరీ గారు, ఆ శాఖ ఉన్నతాధికారులు, మన చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ గారు అంతా బాగా డీప్గా స్టడీ చేసి మనకు ఇంకొకళ్ళ మీద ఆధారపడకుండా మనకు మనమే స్వయంగా మన ఉన్న శక్తి మీద ఎంతవరకు దీన్ని ఎదుర్కోగలం, మన వనరులు, మన వసతులు, మన వైద్యులు, మన సంఖ్య మొత్తం అంతా లెక్క వచ్చినాం. అంటే దీనికి వైద్యులను కూడా ఎట్లా పెట్టుకోవాలంటే 130% పెట్టుకోవాల్సి వస్తుంది. అంటే 100 మంది అక్కడుంటే 130 మందిని రెడీ పెట్టుకోవాలి. నర్సెస్ కూడా 100 మంది అవసరం ఉంటే 130 మందిని పెట్టుకోవాలి. అట్లనే పారామెడికల్ సిబ్బంది, ప్యాథలాజికల్ ల్యాబ్, దానికి సంబంధించినటువంటి టెక్నీషియన్స్, టెస్టులు చేసేవాళ్ళు, దీంతోపాటు లాజిస్టిక్స్, వీళ్ళందరి ఆరోగ్యాలు, ఈ సిబ్బంది యొక్క ఆరోగ్యాలు, తర్వాత వాళ్ళ భోజనం, వసతి, మంచి చెడ్డ, వాళ్ళని ఎప్పటికప్పుడు తగురీతుల హాస్పిటల్కు వగైరా ట్రాన్స్పోర్ట్ చేయడానికి అవసరమైన వాహనాలు, వీటన్నిటి కూడా పూర్తి స్థాయిలో సంసిద్ధంగా ఉన్నాం రాష్ట్రం. 100% ఫుల్ ప్రూఫ్గా ఫేజ్డ్ మేనర్లో చాలా మెటిక్యులస్గా ప్లాన్ చేసి పెట్టాం. ఒక్కొక్క దశలో 4000 మంది ఐసోలేషన్ వార్డులో ఉండేట్టు ఒక్కొక్క దశలో ఫస్ట్, సెకండ్, థర్డ్ స్టేజ్ అని పెట్టుకున్నాం. ఐసోలేషన్ వార్డులో మొత్తం 11000 మంది పేషెంట్లను పెట్టుకోవడానికి సిద్ధం చేసుకున్నాం ఐసోలేషన్ వార్డ్స్లో. అట్లనే సుమారు 2036 ప్లస్ 564 1400 ICU బెడ్స్, అంటే క్రిటికల్ కేర్ బెడ్స్ కూడా రెడీ చేసి పెట్టుకున్నాం. ఒక చిన్న ప్లేస్లో గచ్చిబౌలి స్టేడియం ఏదైతే మనం తీసుకున్నామో అక్కడ ఒక 2-3 డేస్లో మొత్తం జరుగుతూ ఉన్నాయి. నా ప్రిన్సిపల్ సెక్రటరీ నరసింహరావు గారే దాన్ని సీరియస్గా ఎంబడబడి మినిస్టర్ గారిని ఆయన చేయిస్తూ ఉన్నారు. వితిన్ 3-4 డేస్ మిగతా చిన్న చిన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, అది చేస్తూ ఉన్నారు. మన గాంధీ మెడికల్ కాలేజ్లో కూడా కొన్ని ఆక్సిజన్ లైన్స్, కొన్ని చిన్న చిన్నవి చేస్తూ ఉన్నారు. కింగ్ కోటి హాస్పిటల్లో కూడా కొన్ని అడిషన్స్ చేయాల్సింది, అవి కూడా చేస్తూ ఉన్నారు. మనం కూడా ఒక 500 వెంటిలేటర్లు కూడా ఆర్డర్ ఇస్తున్నాం, అవన్నీ వస్తూ ఉన్నాయి. కొన్ని వచ్చినాయి, కొన్ని వస్తూ ఉన్నాయి. మొత్తం మీద ఇప్పటికిప్పుడు 11000 మంది బెడ్స్లో ఉండేదానికి, ఐసోలేషన్ బెడ్స్లో మన వైద్య పర్యవేక్షణలో.